तो so, हेलो फैमिली अंदर हो अंदर बाउंडर अन कुटा इनको वीडियो तो बच्चे सर सो व्हाट इज डिजिटल मार्केटिंग डिजिटल मार्केटिंग आल्सो नोन एज ऑनलाइन मार्केटिंग सो इप्पुडु एवरैते डिजिटल मार्केटिंग साइड वेल्दाम अनुकुंटुनारो वाला फ्यूचर एला उंटदी मनम चूद्दाम द स्कोप ऑफ डिजिटल मार्केटिंग 2022 विल बी बूस्टेड बाय एन इंक्रीज इन यूज ऑफ स्मार्टफोन्स मोबाइल एप्स एंड सोशल मीडिया सो प्रीवियस డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో మీకు చెప్పిన ఆన్లైన్లో మార్కెటింగ్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ అంటాం ఇఫ్ మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ ఈ ట్వంటీ ట్వంటీ టూ తీసుకుంటే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది స్కోప్ ఎలా ఉంటుంది అండ్ గూగుల్ ఏముంటుందంటే మనం స్మార్ట్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ యూస్ చేస్తాం కాబట్టి సోషల్ మీడియా ఎక్కువగా ఇంకా కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ స్కోప్ ఇంకా ఫ్యూచర్లో పెరగబోతుంది అని చెప్తుంది గూగుల్ని మర్చిపోదాం మనం మనం డిస్కస్ చేద్దాం అసలు డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ ఎలా ఉంటుంది మీరు ఒక్కసారి థింక్ చేయండి లాస్ట్లో ఇక్కడ షాపింగ్ చేసే వాళ్ళం ఇప్పుడు ఎక్కడ షాపింగ్ చేస్తున్నాం ఫ్లిప్కార్ట్ అమెజాన్లో షాప్ చేస్తున్నాం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకి ఇవి తెలియదు ఏమైనా కావాలంటే దుకాణం పోవాలి షాపింగ్కి పోవాలి ఎక్కడైనా పోవాలి ఆఫ్లైన్లో అవి తీసుకొచ్చుకోవాలి బట్ ఇప్పుడు వీఆర్ ప్రిఫరింగ్ ఆన్లైన్ ఫస్ట్ ఏదైనా కొందాం అంటే ఫస్ట్ మనకు బుగ్గ వెలిగేది ఆన్లైన్లో ప్రైస్ చూద్దాం ఎంత ఉందో లేదో ఫస్ట్ అక్కడే మనం చూస్తాం ఏమైతుందంటే మనం డిజిటల్ గా ఇంకా చాలా గ్రో అవుతున్నాం ఫ్యూచర్లో ఇంకా 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 గ్రో అవుతాం అయితే డిజిటల్ మార్కెటింగ్ తీసుకుందాం అనుకుంటారు బట్ డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ ఉంటుందా ఉండదా ఇప్పుడు నేర్చుకుంటే ఫ్యూచర్లో మన ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటుందా ఉండదా అని ఎవరికైనా డౌట్ ఉంటే ఉ షార్ట్ నో డౌట్ ఫ్యూచర్ అయితే ఎగ్దాం ఉంటుంది ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ రాబోయే కాలంలో ఇంకా పెరగబోతుంది సో డిజిటల్ మార్కెటింగ్ బేసిక్ ఏంది అసలు డిజిటల్ మార్కెటింగ్ రావాలంటే మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంది అంటే ఎస్ఈఓ మెయిన్గా మీరు ఎస్ఈఓ నేర్చుకోవాలి సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఇప్పుడు సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఏంటంటే ఇప్పుడు నేను గూగుల్కి వెళ్ళి జావాన్ సర్చ్ చేసిన జావాన్ సెర్చ్ చేయని కిందికి స్ట్రోల్ చేస్తే మనకు ఇక్కడ యాడ్ యాడ్ వచ్చింది చూడండి యాడ్ వచ్చింది యాడ్ వచ్చింది అండ్ కింద దాని కింద మనకు ఇక్కడ చూడండి వెబ్సైట్ రావడం స్టార్ట్ అయింది యూడమి కోడమి అండ్ కోర్సెరా ఇలా వెబ్సైట్ రావడం జరిగింది సో ఇక్కడ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఈ యాడ్స్లో లో ఫస్ట్ ఈ యాడే ఎందుకు వచ్చింది సెకండ్ ఈ యాడే ఎందుకు వచ్చింది సో యాడ్స్ పక్కకు పెట్టేస్తే ఆర్గానిక్ వెబ్సైట్స్ లో చూసుకుంటే ఫస్ట్ ఇవ్వడమే ఎందుకు ముందు ఉంది అత కోర్స్ ఎందుకు థర్డ్ ప్లేస్ లో ఉంది ఈ ఫస్ట్ ఇదే ఎందుకు ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఇది సెకండ్ ప్లేస్ లో ఎందుకు థర్డ్ ప్లేస్ లో ఎందుకు ఉంది అండ్ ఇవి మిగతా ఈ లాస్ట్ ఎందుకు వస్తున్నాయి వీటిని ఫస్ట్ తేవాలి కదా ఎందుకు రావట్లేదు ఇవి ఎందుకు లాస్ట్ కు పోయినాయి అంటే వాడంతా అవే పోయినాయా లేకపోతే ఎవరైనా పెడుతున్నారా వీటిని ఫస్ట్ ప్లేస్ లో వీళ్ళు లాస్ట్ ప్లేస్ ఎప్పుడైనా మీరు థింక్ చేశారా థింక్ చేయలేరు బికాస్ అది థింక్ చేసే వాళ్ళని సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు ఎవరైతే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఒక వెబ్సైట్ ని పర్ఫెక్ట్ గా చేస్తారో అప్పుడు ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ వర్డ్ తోటి సర్చ్ చేస్తాం కదా జావాన్ సర్చ్ చేయగానే ఈ వెబ్సైట్స్ అన్ని మనకు ఫస్ట్ లో కనిపిస్తాయి సో ఇక్కడ యూట్యోమి అనే వెబ్సైట్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎవరైతే చేశారో వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు అందుకే మనం జాబ్ అని కొట్టగానే ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్ వచ్చింది ఆర్గానిక్ లో అండ్ ఇక్కడ యాడ్స్ లో చూసుకుంటే ఎవరైతే యాడ్స్ ప్లేస్ చేశారో వాళ్ళు కూడా అక్కడ పర్ఫెక్ట్ గా ట్యాక్స్ పెట్టారు కాబట్టి ఫస్ట్ మనకు డిజిటల్ లింక్ డాట్ కామ్ మనకు యాడ్ వచ్చిన తర్వాత వేరే యాడ్స్ మనకు రావడం జరిగింది సో ఎస్ఈఓ అనే కాదు ఎస్ఎంఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ చాలా ఉంటాయి ఇవన్నీ మీరు నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే ఇప్పుడు అందరికీ డౌట్ ఆఫ్లైన్ నేర్చుకోవాలా ఆన్లైన్ నేర్చుకోవాలా పైసలు ఇచ్చి నేర్చుకోవాలా ఫ్రీగా నేర్చుకోవాలా డిజిటల్ మార్కెటింగ్ మీరు తీసుకుందాం అనుకుంటే పైసలు ఇచ్చి నేర్చుకుందాం అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ అసలు అందులో ఏమేమి ఉంటుంది అది మనకు అర్థం అవుతుందా అవ్వదా ఫస్టే మనం దాని గురించి రీసెర్చ్ చేసుకోవాలి రీసెర్చ్ చేసుకునేది ఫస్ట్ దాని గురించి మనం చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఎస్ నేను దీనిలో ఏది దీనిలో ఏదోటి సాధిస్తారా భయ అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు పైసలు ఇచ్చి ఏం తీసుకున్నా మీకు సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది ఇప్పుడు పైసలు ఇచ్చి జాయిన్ అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇదేందో మొత్తం తలకాయ వెళ్ళి పోతుందా బాబు అని మీకు అనిపిస్తుంది అనుకోండి ఇక మీ ఇంట్రెస్ట్ అంతా సంగన ఆగిపోతుంది అక్కడ మీరు పైసలు కట్టింది వేస్ట్ అయిపోతుంది ఏదో పైసలు ఇచ్చినాం కాబట్టి నేర్చుకుంటారు మీకు ఇంట్రెస్ట్ అంతా పోతుంది సో ఫస్ట్ టైం మీరు వాట్ ఈస్ వాట్ అని తెలిసి లోపే పోతే మీకు అర్థమైపోతుంది అచ్చా నెక్స్ట్ ఇదవుతుంది నెక్స్ట్ ఇది అయితే నెక్స్ట్ ఇది అవుతుంది అని ఆ ప్రొసెస్ అయితే ఉందో ఈజీగా అర్థమైపోతుంది మీకు మీరు ఎంజాయ్ చేసుకుంటే చదువుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ మీరు ఏదైనా కోర్స్ తీసుకునే ముందు ఆ కోర్సులో ఏమేమి ఉంటాయి ఆ కోర్స్ మనకు సెట్ అవుతుందా అవ్వదా అది తెలుసుకోవాలి బేసిక్గా ఒక ఓవర్ వ్యూ అనేది మనం పెట్టుకోవాలి ఆ కోర్స్ది ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేను నేర్చుకో అంటున్నాను అసలు డిజిటల్ మార్కెటింగ్ అన్ని కోర్సెస్ మనకు ఫ్రీగా ఎక్కడ దొరుకుతాయి అంటే పాయింట్ వన్ గూగుల్లో మీరు సెర్చ్ సర్చ్ చేసుకుంటే దొరకంది ఏం లేదు ఆటోమోమ్ తయారు చేసి గూగుల్ మనకు నేర్పించేస్తుంది సెకండ్ థింగ్ ఫ్రీ కోర్సెస్ ఉంటాయి చాలా ఫ్రీ కోర్సెస్ ఉంటాయి ఆ ఫ్రీ కోర్సెస్ లో మనం జస్ట్ ఎన్రోల్ అయితే మనం వన్ రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీ కోర్సెస్ ఎన్రోల్ అయితే మొత్తం నేర్చుకోవచ్చు అలాంటి ఫ్రీ కోర్సెస్ మనకు గ్రేట్ లెర్నింగ్ అందిస్తుంది లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా లింక్ మీద క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్టర్ అయిపోండి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ మీరు ఎప్పుడు పాస్అవుట్ అయ్యారు మీ బ్రాంచ్ ఏంది మీ డిగ్రీ ఏంది మొత్తం మీ డేట్ ఆఫ్ బర్త్ అలాంటివి పెట్టేసి సైన్ అప్ అయిపోండి సైన్ అప్ అయిపోయిన తర్వాత మీరు ఈ హోమ్ పేజ్కి వచ్చేస్తారు హోమ్ పేజ్కి వచ్చేసాక కిందికి స్టోల్ చేస్తే ఇక్కడ ఎక్స్ప్లోర్ న్యూ కోర్సెస్ ఉంటుంది అది మీరు క్లిక్ చేయొచ్చు లేకపోతే కిందికి స్టోల్ చేస్తే ఇక్కడ ఐటీ డేటా సైన్స్ మషిన్ లర్నింగ్ ఆర్టిఫిషియల్ సైబర్ క్లౌడ్ డేటా బిగ్ డేటా డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది మనం మెయిన్గా ఈ కోర్సెస్ మీద సాఫ్ట్వేర్ కోర్సెస్ మీద ఫోకస్ చేయట్లేదు డిజిటల్ మార్కెటింగ్ మీద ఫోకస్ చేస్తున్నాం ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ కోర్స్ గైస్ మనకు ఫ్రీ సర్టిఫికేషన్ కూడా వస్తుంది తర్వాత బట్ ఫస్ట్ మనం ఫ్రీ కోర్స్లో వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవాలి సో డిజిటల్ మార్కెటింగ్ క్లిక్ చేస్తున్నాం డిజిటల్ మార్కెట్ క్లిక్ చేయగానే చెప్పాను కదా డిజిటల్ మార్కెట్ చాలా కోర్సెస్ ఉంటాయి మీరు ఆఫ్లైన్లో అంటే మీరు జస్ట్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెట్ నేర్పియ్యారు లోపట్పోయిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే అవి అన్ని మనం కంప్లీట్ చేయాలి సో ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటిది నేను బేసిక్గా చెప్పేసినా కదా స్టార్టింగ్లో డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తారు నేను ఎక్స్ప్లెయిన్ చేసేసిన అది ఇంకా దీనిలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో తర్వాత ఎస్సీఓ ఫర్ బిగ్నెస్ ఎస్సిఓ అంటే చెప్పినగా సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వెబ్సైట్ అనేది ఫస్ట్ ఎలా రావాలి ముందుకు ఎలా రావాలి యూజర్స్ సెర్చ్ చేసేటప్పుడు మన వెబ్సైట్ వాళ్ళకి ఎట్లా కనిపించాలి ఎప్పుడు కనిపించాలి ఏ ప్లేస్లో కనిపించాలి అది ఎస్సీఓ చేసే వాళ్ళకి అర్థమవుతుంది సో ఎస్సీఓ ఫర్ బిగినర్స్ ఇస్ మ్యాండేటరీ ఫోర్స్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే మీకు ఎస్సీఓ తెలుసా ఎస్సిఓలో మన వెబ్సైట్ని ర్యాంక్ ఎలా చేపియాలని అడిగితే ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందే ఎందుకంటే బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎస్సీఓనే సో మీరు ఫస్ట్ ఎస్సీఓ ఫర్ బిగినర్స్ కోర్స్ తప్పకుండా కంప్లీట్ చేయాలి ఇక్కడ ఎన్రోల్ అవ్వ క్లిక్ చేయండి సో క్లిక్ చేసాక కిందకి చేయండి లైవ్ సెషన్ ఓవో వ్యూ ఉంది అండ్ స్పీకర్ ఎవరు వాళ్ళ గురించి అయింది ఉంది అండ్ ఇక్కడ లింక్ టు రికార్డెడ్ సెషన్ ఉంది రికార్డెడ్ సెషన్ మీద క్లిక్ చేయగానే మన వాళ్ళు ఏవైతే పెట్టారు మొత్తం మెటీరియల్ అదంతా మనకు ఓపెన్ అయిపోతే అండ్ వీడియోలో మొత్తం వాళ్ళు తీజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది అందులో మనకు అన్ని చెప్పేస్తారు సో ఎస్సీ చాలా ఇంపార్టెంట్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్చ్ చేసుకుందాం డిజిటల్ మార్కెటింగ్ క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఏమేమి నేర్చుకుంటే మనం బాగుంటుంది సో బేసిక్ గా మనం ఎస్సీఓ బిగ్నర్స్ ఫర్ ఎస్ఈ నేర్చుకున్నాం ఎస్సీఓ బిగ్నర్స్ నేర్చుకున్నాం తర్వాత సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కోర్స్ ఇది ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే మీకు ప్రీవియస్గా ఎగ్జాంపుల్ చూపిస్తున్నా కదా వెబ్సైట్ జావాన్ క్లిక్ చేయగానే కొన్ని యాడ్స్ వచ్చినాయి సో ఆ యాడ్స్ ఎందుకు వచ్చినాయి అంటే సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారానే వచ్చినాయి సో ఎస్ఈ ఫర్ ఆర్గానిక్ అన్నట్టు సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఏంటంటే ఎప్పుడైతే సర్చ్ ఇవ్వడం చేస్తుంటే మన యాడ్ వాళ్ళకు కనిపించాలి సో దానికోసం సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ కోర్స్ ఇది ఒక సింపుల్గా చెప్పాలంటే ఆర్గానిక్ వేలో వెబ్సైట్ ర్యాంక్ కావాలంటే మన సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ యూజ్ చేస్తాం బట్ పేడ్గా లైక్ ఒక పైసలు ఇచ్చి మనం యాడ్స్ని ప్లేస్ చేసుకోవాలి టాప్లో అంటే సర్చ్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ ఇదంతా నాకు ఎట్లా తెలుసు అంటే నేను ఆల్రెడీ ఈ కోర్సెస్ తీసుకున్నా తీసుకొని లైక్ నాకు అంటే డిజిటల్ మార్కెటింగ్ నాకు ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ నుంచి అల్లి సో దాని గురించి తెలుసుకుంటున్నాను ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో ఆ కోర్సెస్ ఓపెన్ చేసినప్పుడు ఎందుకంటే ఈ యాప్స్ ఫ్రీ కాబట్టి నేను లైక్ వీడియోస్ చూడడమే కాబట్టి సో అన్నీ చూసేస్తూ ఉంటా సో ఇక్కడ ఎన్రోల్ మీద క్లిక్ చేయగానే మనం ఏమవుతామంటే లైక్ ఆ వీడియో ఫార్మాట్ లోకి వెళ్ళిపోతాం ఎక్కడైతే మన వీడియో ఉంది వాళ్ళు ఎక్కడైతే టీచ్ చేస్తున్నారో ఆ వీడియో దగ్గరికి వెళ్తాం సో ఇక్కడ ఫస్ట్ ఒక వీడియో వాట్ వాట్ ఈస్ ఎస్ఎంఈ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ హౌ ఇట్ వర్క్స్ లైక్ ఎస్ఎంఈ అండ్ ఎస్ లైక్ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ డిఫరెన్స్ ఏంది ఇవన్నీ మన వీడియోస్ ఉంటాయి త్రీ మినిట్స్ టూ వెల్ మినిట్స్ సో ఇలా మీకు ఎప్పుడైతే టైం ఉంది ఫ్రీగా మీరు అన్నీ చూసుకోవచ్చు అండ్ అండ్ హౌ టు స్టార్ట్ బ్లాగింగ్ వాళ్ళు వెబ్సైట్లో కంటెంట్ రాయవచ్చు వాళ్ళకి బ్లాగింగ్ వాళ్ళకి ఎవరైతే కంటెంట్ రాయడం ఇష్టం బ్లాగింగ్ స్టార్ట్ చేయండి అండ్ మనకు ఇక్కడ ఒకటి ఇంకోటి ఉంటుంది అండ్ పైకి స్ట్రోల్ చేస్తే ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఫండమెంటల్ సో ఎప్పుడైనా మనం అమెజాన్లో ఏదైనా ప్రొడక్ట్ చూసినప్పుడు మనకు ఇన్స్టాగ్రామ్ లో అవే ప్రొడక్ట్స్ రికమెండ్ అవుతూ ఉంటాయి స్పాన్సర్ అవుతూ ఉంటాయి వాటి యాడ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి లాగా అనిపిస్తాయి తెలుసుకోవాలనుకుంటే మనం ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఫండమెంటల్స్ తెలుసుకోవాలి చాలా కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ సి ఫుల్ కోర్సెస్ అని ట్యాప్ చేస్తే మనకు మార్కెట్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి చాలా కోర్సెస్ ఉన్నాయి మొత్తం ఫోర్ పేజెస్ ఉన్నాయి సో నేను లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాయి మీకు ఏం దొరకకపోయినా సర్చ్ బార్కి వెళ్ళేసి డిజిటల్ మార్కెటింగ్ అని కొడితే లేకపోతే ఎస్సీఓ కానీ ఏమైనా కొడితే అన్ని కోర్సు మనకు వచ్చేస్తాయి యాప్స్ ఫ్రీగా ఉంటే లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసి సైన్ అప్ అయ్యి గ్రేట్ లర్నింగ్ వెబ్సైట్కి విజిట్ అయ్యి నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవాలంటే కూడా నేర్చుకోవచ్చు ఫ్రీగా